చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి దాని ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి భారత్ గట్టి చర్యలే తీసుకుంటోంది దేశంలో ప్రజలు అత్యధికంగా వినియోగిస్తున్న టిక్ టాక్ తో సహా యాభై తొమ్మిది యాప్లను బ్యాన్ చేసి చైనాకు చెంపదెబ్బ కొట్టింది ఈ యాప్ వల్ల భారత్ దేశ సమగ్రత ఐక్యతలకు భంగం వాటిల్లుతుందని భారతీయుల ప్రైవేట్ సమాచారాన్ని ఈ యాప్ల ద్వారా విదేశాలకు చేరవేస్తున్నారని అందుకే ఈ యాప్లను నిషేధిస్తున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ప్రకటించింది దీంతో చైనాను భారత్ వ్యూహాత్మకంగా దెబ్బతీసే ప్రయత్నం చేసింది వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలను మోహరిస్తూ యుద్ధానికి సంకేతాలు పంపుతున్న చైనాకు భారత్ తనదైన రీతిలో జవాబు చెప్పింది ఈ దేశంలో చైనా వస్తువులను కూడా బహిష్కరించాలనే డిమాండ్ బహిరంగంగానే వినిపిస్తోంది అందుకు ప్రజలు కూడా సమాయత్తమై ఉన్నారు ఇంకా చైనా దుకుడుకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి ఇప్పటికే భారత్ లో ఇరవై కోట్లకు మంది టిక్ టాక్ ను వాడుతున్నారు గత సంవత్సరం కూడా ప్లే స్టోర్ నుంచి తొలగించగా అరవై వేల వీడియోలను తొలగించి మళ్లీ పొరపాట్లు చేయమని చెప్పింది దాంతో అనుమతులు ఇచ్చారు ఇప్పుడు యుద్ధ మేఘాలు అలముకున్న వేళ టిక్ టాక్ తో సహా యాభై తొమ్మిది యాప్లను నిషేధించడం అంటే చైనాతో డిజిటల్ యుద్ధానికి భారత్ దిగినట్టే టిక్ టాక్ తో పాటు షేరిట్ యూసీ బ్రౌజర్ బైడు మ్యాప్ షైన్ క్లాష్ ఆఫ్ కింగ్స్ డియూ బ్యాటరీ సేవర్ హెలో లైక్ మేకప్ ఎంఐ కమ్యూనిటీ సిఎం బ్రౌజర్ वायरस क्लीनर एपीएस ब्राउज़र, रोमवे क्ला फैक्ट्री, न्यूज़ डाक ब्यूटी प्लस चैट यूसी न्यूज़, क्यूक्यू मेल वेबो जेंडर, क्यूक्यू म्यूजिक क्यूक्यू बीगो फाइव सेल्फी सिटी मेलमास्टर वीडियो कॉल वीयु सिर् स्टाइल एक्सप्लोरर वीवा वीडियो क्यूयू वीडियो मी टू वीगो वीडियो न्यू वीडियो स्टेटस हाइड वाले क्लीनर डीयू ऐप स्टूडियो डीयू क्लीनर डीयू हग ह्ले विथ न्यू फ्रेंड्स कैम स्कैनर क्लीन मास्टर चीता मोबाइल वंटर कैमरा फोटो वंडर क्यूक्यू ప్లేయర్ మ్యూట్ వీ సెల్ఫీ బై టు ట్రాన్స్లేట్ క్యూ క్యూ ఇంటర్నేషనల్ క్యూ సెక్యూరిటీ సెంటర్ క్యూ లాంచర్ యుడియో ఫ్లై స్టేటస్ వీడియో మొబైల్ లెజెంట్స్ డియూ ప్రైవసీ ఇన్ని యాప్లను భారీ ప్రభుత్వం నిషేధించింది టిక్ టాక్ యూసీ బ్రౌజర్ క్యామ్ స్కానర్ లాంటి యాప్లను ఎక్కువగా వాడేవారు నిరాశకు గురైనా దేశం కోసం తప్పదు భరించాలి భారత్ యుద్ధ సన్నాహాలు చేస్తూనే చైనాను దెబ్బతీసేందుకు వేగంగా అడుగులు వేస్తుంటే చైనా ఇంకా ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటుందో ఎలాంటి బదిలిస్తుందో చూడాలి చైనాకు ఆర్థికంగా ఎక్కువగా అమ్ముడుబోయే మొబైల్స్ ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఇంకా ఎన్నో వ్యాపారాలకు ఇండియా ప్రధాన వాణిజ్య కేంద్రం మన ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల చైనాకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది చూడాలి డ్రాగన్ ఏమంటుందో